పాలేరులో ఓటమి మిమ్మల్ని కుంగదీసింది అందుకే ఆ ఓటమి వల్లే మీరు రాజకీయాలకి దూరంగా ఉన్నారు అనేటువంటిది ఒక టాక్ ఉంది తుమ్మలే ఓటమి కొంగదీయలేదు ఓటమికి ఉన్న కారణాలు కొంగదీస్తున్నాయి శత్రువులు ఓడిస్తే నేను ఫస్ట్ ట్వంటీ ఎయిటీ ఇయర్స్ అప్పుడే అంగల్ రావు గారు కుటుంబం మీద పోటీ చేశారు పదిహేను ఇరవై సంవత్సరాలు ఆ కుటుంబంతో నాకు జరిగింది ఆయన కుటుంబం కూడా ఇంటిగ్రిటీ ఉన్న కుటుంబం గుడ్విల్ ఉన్న కుటుంబం గౌరవప్రదమైన ఆయన రావు గారి సేవలు కూడా ఈ జిల్లా అటువంటి కుటుంబం మీదనే సరే ఆయన ఒక పార్టీ నేను ఒక పార్టీలో ఉండటం వలన ఆయన కాంగ్రెస్ నేను తెలుగుదేశం అటువంటి వ్యక్తులతోటే రాజకీయ పరమైన పోరాటాలు చేసి ఇరవై ముప్పై సంవత్సరాలు ఆయన కేంద్ర మంత్రిగా ఇంకోట కొడుకు మంత్రిగా అట్లా ఫైట్ ఫైట్ వచ్చాం అప్పుడు నాకేమి ఇప్పుడు నాలుగు నాలుగైదు సార్లు ఓడిపోయా నాలుగైదు సార్లు గెలిచా ఓడిపోయినందుకు నాకు రిగ్రెట్స్ లేదు కానీ ఓడిపోయిన విధానానికి కారకులైన పద్ధతులు మాత్రం నన్ను బాధిస్తున్నాయి మీ ఓటమి కారణాలు లేదంటే మీకు వెన్నుపోటు ఎవరైనా పుడిచారా ఏంటి వెన్నుపోటు అంటారా పార్టీని వాళ్ళ స్వార్థం కోసం చేశారా నాకు అర్థం కాదు కానీ మెయిన్ ఏంటంటే నేను అనుకోని సంఘటన రెండు మూడు తెలుగుదేశం కాంగ్రెస్ అలయన్స్ నేను ఊహించింది కాదు ఈ జిల్లాలో కింది స్థాయిలో లీడర్లు క్యాడర్ అంతా నాతోటి వచ్చినప్పటికీ కూడా జిల్లాలో ఇంకా తెలుగుదేశం అభిమానం ఎన్టీఆర్ అభిమానులు పదివేలు పదిహేను వేలు ప్రతి నియోజకవర్గంలో మిగిలి ఉన్నాయి ఎందుకంటే నేను థర్టీ ఇయర్స్ దాని మీద అట్లా కన్స్ట్రక్టివ్గా చేశాను కాబట్టి ఆ క్యాడర్ అట్లా నిలబడి ఉంది ఓటర్స్ లీడర్స్ వచ్చారు వచ్చినా సరే ఇది పద్నాలుగోలో ఎన్నికలు జరిగినప్పుడు టీఆర్ఎస్కి రెండు వేలు మూడు వేలు వచ్చినాయి ప్రతి కాన్స్టిట్యున్సీలో ఒక ఎంపీటీసీ ఒక జడ్పీటీసీ లేని జిల్లా ఒక కౌన్సిలర్ లేని జిల్లా సరే ఆయన నమ్మకంతో తీసుకొచ్చాడు కాబట్టి ఆయన మీద ఉన్నటువంటి ఆయన నాకు ఇచ్చినటువంటి గౌరవం ఎందుకంటే ఒక ఓడిపోయిన వ్యక్తికి అబ్నార్మల్గా మళ్ళీ క్యాబినెట్లో తీసుకొని గౌరవించడం అనేది నాకు తెలిసి ఎప్పుడు జరగల ఆయన అంత గౌరవించినప్పుడు నేను ఎందుకు చేయకూడదు టీఆర్ఎస్ని కూడా ఎందుకు బలోపేతం చేయకూడదు ఆ రకంగా దాన్ని ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చినాయి కార్పొరేషన్ ఎన్నికలు వచ్చినాయి పాలేరు బై ఎలక్షన్ వచ్చింది వీటినన్నిటినీ గెలుచుకుంటూ వచ్చాం తర్వాత చేరినటువంటి వ్యక్తులు మూడు సంవత్సరాలు వాళ్ళకి అనుకూలంగానే ఎందుకంటే పార్టీలోకి వచ్చిన తర్వాత అందరం ఒకటే కదా వాళ్ళ గౌరవాన్ని కూడా కాపాడాలని చెప్పి వాళ్ళకి ప్రభుత్వ పరంగా పార్టీ పరంగా ఏదైతే అవకాశాలు ఇవ్వాలో అన్నీ కూడా అందరికీ ఇన్ఛార్జీలకి ఎమ్మెల్యేలకి ఎంపీలకి అందరికి ఇచ్చుకుంటూ వచ్చాం కానీ ఎన్నికల సమయంలో ఉండి నష్టం చేస్తారని నేను ఊహించలే వాళ్ళు ఎదుర్కొంటే పది గెలిచేవాడిని మన దాంట్లోకి వచ్చారు కదా అని నేను ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి పాలేరు రోజులేసి మిగతాయి గెలిపించాలనే తాపత్రయం అది గెలుస్తున్నాం కదా అనే ఉద్దేశంతో మిగతా గెలిపియ్యాలనే తాపత్రయం తోటి ఎక్కువ జిల్లా మొత్తం చేశారు నాకు నష్టం చేయదలుచుకున్న వాళ్ళు పాలేరులో చేశారు పాలేరులోనే కాకుండా జిల్లా మొత్తానికి ఆ కార్యక్రమం చేసుకున్నారు దానికి కారణం ఏంటనేది ఇప్పటి వరకు వాళ్ళకి అర్థం కాదు నాకు తెలియదు కానీ కేసీఆర్ గారు అనుకున్న రిజల్ట్ ఇవ్వలేదు నేను అనేది నా మనసులో బాధ ఉంది ఆ బాధతో ఉంటేనే తప్పితే ఇంత చేసిన తర్వాత కూడా వీళ్ళు ఈ రకంగా చేయటం రిజల్ట్ కరెక్ట్గా రాకపోవటం నాయకుడిని నేను పెట్టలేకపోవటం తొమ్మలు వచ్చాక కూడా నేను అనుకున్నది జరగలేదు అంటే తొంభై తొమ్మిది వేలు వచ్చినాయి వెయ్యి రెండు వేలు తోటి ఓడిపోయిన దానికి దాకా తీసుకొచ్చి గెలిపించలేకపోయారు కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ఆ రోజున మహాకూటం కట్టడం ఈ ముగ్గురు ఇక్కడున్న మూడు కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ఒక టీఆర్ఎస్కి వ్యతిరేకంగా ఉండటం తెలుగుదేశం యాడ్ అవ్వటం ఈ జిల్లా నైసర్గిక స్వరూపం పరంగా కూడా మాకు నష్టం జరిగింది ఆ నష్టానికి ఈ కారణాలు ఏ అయినా కరెంట్ చావుకు వెయ్యి కారణాలైనా సరైనటువంటి రిజల్ట్ తీసుకురాలేకపోయా అనే బాధ అయితే నా మనసులో ఇప్పటికీ ఉంది మళ్ళీ మీరు ఈ బీఆర్ఎస్ ఖమ్మంలో తలపెట్టినటువంటి సభతోటి మళ్ళీ మీరు తెర మీదకి రావడంతో క్యాడర్లో కొత్త జోష్ కనిపిస్తోంది తుమ్మల గారు ఏంటి ఏ హామీ దొరికితే ఏ భరోసా దొరికితే భవిష్యత్తు ముఖ చిత్రం మీ కళ్ళ ముందు కనిపిస్తే మళ్ళీ తుమ్మల గారు ఆ ఫామ్లోకి వచ్చారంటే ఏ ఆన్సర్ చెప్తారు నాకు ఎన్టీఆర్ పిలిచిన రోజు కూడా నాకు భవిష్యత్తు మీద హామీ కానీ నాకు పలానా జరుగుద్ది నేను ఎమ్మెల్యే అవుతున్నాను కూడా నేను ఆ పార్టీలోకి వెళ్ళా తర్వాత చంద్రబాబు గారితో ఉన్నప్పుడు కూడా నేను ఆశించి కానీ లేకపోతే ఇది అడిగి కానీ నేను ఏ పదవి తీసుకోలేదు అట్లాగే కేసీఆర్ గారితో మాట్లాడినప్పుడు కూడా ఇందాక చెప్పిన రెండు విషయాలు తప్ప నేను రాజకీయ పరంగా ఏ హామీ తీసుకోలేదు ఇప్పుడు కూడా ఆయన గారు నేను కలెక్టరేట్లో కలిసినప్పుడు కూడా నేను ఏ రాజకీయ హామీ తీసుకోలేదు నాకు కావాల్సింది గోదావరి జలాలు పది లక్షల ఎకరాలకు రావాలా అది నా కళ్ళారా చూడాలి దట్ ఈస్ మై అది ఆయన చేయగలిగే స్థాయిలో చేయని స్థితిలో ఉన్నది ఎవరు కేసీఆర్గా నాకు అవకాశం ఇచ్చింది ఆయన ఇటుక అన్నిటికీ అంకురార్పణ చేసింది ఆయన ఆయన చేతితోటే పూర్తి చేసి నా కోరిక తీర్చుకోవాలనే తాపత్రయం తప్పితే నాకు హామీలు పదవులు పైసలు నాకు అవసరం లేని మనిషి నేను నలభై సంవత్సరాల్లో ఇంతవరకు నా పైసలు ఓన్లీ అరవై వేలే ఖర్చు పెట్టా మొదట్లో తెలియక ఫస్ట్ ఎలక్షన్లో ఇక తర్వాత మీరిస్తే ఇచ్చిన కాడికి ఖర్చు పెడతా గెలిస్తే అసెంబ్లీ లేకపోతే నా పొలం దట్ ఈస్ మై నేను ఖర్చు పెట్టేదానికి లేదు నా దగ్గర ఉండవు పైసలతో ఉండదు కానీ ప్రజలు నన్ను నన్ను కోరుకుంటారు ఆయన వస్తే మనకి మేలు జరుగుద్ది ఆయన వస్తే చెప్పిన పని జరుగుద్ది అనే విశ్వాసంతో ఇప్పుడు వరకు నన్ను వాళ్ళు మోస్తున్నారు భవిష్యత్తులో కూడా మోస్తారు అదే కాన్ఫిడెన్స్